राइट संस्थान नारायणपुर नुंची मरिनी अपडेट्स मा प्रतिनिधि राघवेंद्र मन की पोलिंग संबंधी अंदिस्तारु राघवेंद्र अक्षय मुनगोडु उप एन पोलिंग कोनसागुतुंदी प्रस्तुतं मनं संस्थान नारायणपुर मंडलंलोनि जनगाम గ్రామంలోని ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఉదయం నుంచి కూడా ఓటర్లంతా కూడా తమ ఓటుకు వినియోగించుకునేందుకు బారుతిరారు అయితే ఇక్కడ ఈ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ దగ్గర కొద్దిగా స్లోగా ఓటింగ్ జరుగుతుంది ఎక్కువగా వృద్ధులు వస్తున్నారు మార్నింగ్ నుంచి కూడా వారంతా క్యూ లైన్ లో ఉన్నారు అయితే మూడు ఈవీఎంలు ఉండడంతో వారంతా కూడా కొంత ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది దాంతో క్యూ లైన్ ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంది ఉదయం నుంచి కూడా కొంత స్లోగా పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ చేరుకున్నారు ఇప్పటివరకు ఈ మండలానికి సంబంధించి 9 గంటల వరకు 12% పోలింగ్ నమోదైనట్టుగా ఈసి నుంచి సమాచారం అందుతుంది గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో రాష్ట్రంలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90% పైగా పోలింగ్ నమోదైంది దాంట్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది ఈసారి కూడా ఇప్పటివరకు చూస్తున్న ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వస్తున్న సరళిని చూస్తుంటే ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి పెద్ద సంఖ్యలో ఓటర్లంతా కూడా తమ ఓటుకు వినియోగించుకోవడానికి మునుగోడు నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ స్టేషన్ దగ్గర వారు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు రికార్డు స్థాయిలోనే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించాయి ఈసీ వెంటనే వాటిని రెక్టిఫై చేసి మళ్లీ పోలింగ్ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు మరికొన్ని చోట్ల స్థానికేతలు ఉన్నారంటూ కూడా రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి ఒక రెండు చోట్ల కూడా నియోజకవర్గంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ప్రస్తుతానికైతే చెదురుమోదరు సంఘటన మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లంతా కూడా బారులు తిరిగినారు మొదటిసారి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చాలా మంది కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు మొత్తం మీద మాత్రం మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది అక్షయ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి రాఘవేంద్ర అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓటు శాతం కూడా సమానంగా ఉంది ఈసారి ఈ బైపోల్ లో మహిళల ఓటింగ్ ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు ఇప్పటికైతే అంటే పోలింగ్ స్టేషన్ దగ్గర చూస్తే పెద్ద సంఖ్యలో ఇటు మహిళలు అటు పురుషులు తమ ఓటాకు వినియోగించుకునేందుకు వచ్చారు రాజకీయ పార్టీలు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు ఎవరు ఎక్కువగా పోలింగ్లో పాల్గొంటే ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుందన్న అంచనాలు వేసుకుంటున్నారు అయితే మొత్తం మీద పోలింగ్ పర్సంటేజ్ మొత్తంగా కంక్లూజన్ వచ్చిన తర్వాత దాంట్లో పురుషులు ఎంతమంది పాల్గొన్నారు మహిళలు ఎంతమంది పాల్గొన్నారు కొంత క్లారిటీ వచ్చే అవకాశం దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికైతే పోలింగ్ స్టేషన్ దగ్గర మాత్రం పెద్ద సంఖ్యలో వృద్ధులు ఎక్కువగా పోలింగ్ స్టేషన్ దగ్గర కనిపిస్తున్నారు మధ్యాహ్నం తర్వాత కొంత యూత్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది ఉదయం నుంచి అయితే చూస్తే ఎక్కువగా వృద్ధులు మాత్రం పోలింగ్ స్టేషన్ దగ్గర పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు అయితే పోలింగ్ శాతం ఎంత నమోదవుతుంది గతంతో పోలిస్తే పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కూడా మనం చూడాల్సింది రాజకీయ పార్టీలు మాత్రం ఈ పోలింగ్ సంబంధించి ఆశలు పెట్టుకున్నాయి ఎక్కువైతే తమకు అనుకూలంగా ఉంటుంది తక్కువైతే తమకు అనుకుంటుంది అన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారు మొత్తం మీద మాత్రం పోలింగ్ మునుగోడులో ప్రశాంతంగా కొనసాగుతుంది అక్షయ ఓకే థాంక్యూ రాఘవేంద్ర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి